మన మీరు అన్న రిమైనింగ్ పరమాణు నిర్మాణంలో కూడా డిబ్రోలీ సిద్ధాంతం తర్వాత ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం ఓకే ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం ప్రకారం ఈ నియమం ఏం చెప్తుందంటే ఏదైనా చలనంలో ఉన్నటువంటి తరంగం యొక్క వేగంలో కూడా మార్పును మరియు స్థానంలో కూడా మార్పును ఒకేసారి నిర్వచించడం సాధ్యం కాదు ఓకేనా స్థానంలో మార్పును మరియు వేగంలో కూడా మార్పు స్థానంలో కూడా మార్పు లైక్ ఇక్కడ డెల్టా ఎక్స్ గా సూచిస్తారా వేగంలో కూడా మార్పు లైక్ డెల్టా వి ఈ డెల్టా వి స్థానంలో కూడా మరియు వేగంలో కూడా మార్పు ఒకేసారి నిర్ణయించడం సాధ్యం కాదు లైక్ ఇలాంటి ప్రక్రియ స్థానంలో కూడా మార్పు వేగంలో కూడా మార్పు ఆధారంగా దాని యొక్క రేడియల్ సంభావ్యతను వివరిస్తుంది సిద్ధాంతం కాబట్టి దీని ఎలా చూసినట్టు ప్రిన్సిపల్ డెల్టా ఎక్స్ డెల్టా వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఎక్స్ బై 2 పై లైక్ ఈ రకంగా సూచిస్తారు సమీకరణాన్ని ఓకేనా స్థానంలో కూడా మార్పు మరియు వేగంలో కూడా మార్పును ఈ సిద్ధాంతం నిర్ణయించింది లైక్ ఏదైనా చలనంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కావచ్చు లేదంటే తరంగం కావచ్చు లేదంటే కాంతి కిరణం కావచ్చు వాటిలో ఉన్నటువంటి వేగంలో కూడా మార్పు మరియు స్థానంలో కూడా మార్పును ఒకేసారి నిర్ణయించడం సాధ్యం కాదు ఓకేనా దీన్నే హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అంటారు ఓకేనా హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అంటే ఏదైనా చలనంలో ఉన్నటువంటి తరంగం కానీ లేదా కాంతి కిరణం కానీ లేదా ఎలక్ట్రాన్ కానీ ఎలక్ట్రాన్ యొక్క వేగాన్ని వేగంలో కూడా మార్పు మరియు స్థానంలో కూడా మార్పును ఒకేసారి నిర్ణయించడం సాధ్యం కాదు లైక్ ఒకేసారి నిర్ణయించలేదు ఒకసారి నిర్ణయించడం సాధ్యం కాదు దాన్ని ఈ రకంగా డెల్టా ఎక్స్ డెల్టా వి లైక్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఎక్స్ బై 2 పై ఈ దీని ద్వారా ఈ ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని సూచిస్తారు ఓకేనా ఈ సింపుల్ షార్ట్ ఆన్సర్ పర్పస్ ఇంపార్టెంట్ అయింది దీని తర్వాత నెక్స్ట్ వన్ ష్రోడింగర్ తరంగ సమీకరణం ష్రోడింగర్ తరంగ సమీకరణం అనేది ఏదైనా ఒక గోళాకారంలో కూడా ఒక పరమాణు లాంటి వస్తువు గోళాకారంలో ఉన్నట్టు గురించి దీని మూడు అక్షరాల ద్వారా మూడు భాగాలు విభజించాలి లైక్ ఇది ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ ఓకేనా ఎక్స్ అక్షం ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం ఎంత అనేక సంభావ్యతను ఈ వై అక్షం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్ సంభావ్యతను ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం ఎలక్ట్రాన్ సంభావ్యతను జెడ్ అక్షం ఈ రకంగా ఏదైనా ఒక పదార్థాన్ని గోళాకారంలో ఉన్నట్టు ఊహించి దాని యొక్క మొత్తం దానిలో ఉన్న మొత్తం సంభావ్యత లైక్ ద్రవ్యరాశిని మొత్తం పరమాణు యొక్క నమూనం లైక్ నిర్ణయించే పద్ధతిలో కూడా ష్రోడింగర్ తరంగ సమీకరణం ముఖ్యమైన కాబట్టి సంభావ్యత గరిష్ట ఎలక్ట్రాన్ సంభావ్యత అంటే ఏ ప్రాంతంలో పడితే ఎలక్ట్రాన్ అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని దాని యొక్క ఆర్బిటల్ గా కన్సిడర్ చేస్తారా కాబట్టి ఆ ప్రాంతంలో కూడా గరిష్టంగా ఉన్న మొత్తం దాన్ని కలిపితే ఈ మొత్తం పరమాణు యొక్క నమూనా మనం ఏర్పరచవచ్చు కాబట్టి దీని ఆధారంగా దీన్ని ఏం చేస్తే గరిష్ట సంభావ్యత ఆధారంగా ఒక సమీకరణం ఉపయోగించారు డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ 8 పై స్క్వేర్ ఎం బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ మైనస్ వి ఇస్ ఈక్వల్స్ 0 రా ఇది ష్రోడింగర్ తరంగ సమీకరణం ష్రోడింగర్ తరంగ సమీకరణం ఇస్ ఈక్వల్స్ తరంగ సమీకరణం ప్రకారం ఏంటంటే ఇక్కడ ఏదైనా చలనంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క మొత్తం సంభావ్యత గరిష్ట సంభావ్యతను ష్రోడింగర్ తరంగ సమీకరణం లైక్ ఈ ప్రాంతంలో కూడా ఒక పరమాణు అనుకోండి ఈ పరమాణు చుట్టూ ఎంత వరకు దీని ప్రభావం ఉంటుందో మొత్తం ఆ మొత్తం ప్రాంతాన్ని గరిష్ట సంభావ్యత అంటారా ఆ గరిష్ట సంభావ్యత ఏ ప్రాంతంలో కూడా ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ దీని 3 డైమెన్షనల్ మూడు అక్షరాలు విభజించి ఆ అక్షరాల యొక్క గరిష్ట సంభావ్యతను ఈ రకంగా సూచిస్తారు దాన్ని ష్రోడింగర్ తరంగ సమీకరణం అంటున్నాను ఓకేనా దీనిలో కూడా దీని తర్వాత గరిష్ట సంభావ్యత మరియు రేడియల్ సంభావ్యత మధ్య వేరియేషన్ ఆధారంగా దీన్ని నిర్వచిస్తారా ఇంతలోపు ఇక్కడ డి బ్రోగ్లీ సిద్ధాంతం